ఇప్పుడు మీరు ఇది చూస్తున్న వీడియో ఏదైతే ఉందో దీన్ని నేను ఇప్పుడు 24 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసేసి 24 ఫ్రేమ్స్లో నేను ప్లే చేస్తున్నాను. Hello everyone, hope you are doing safe and fine. First of all, who is this fucking idiot? Well, I am Steven V Prasad and I love filmmaking. I've been learning it, I would like to share my knowledge with you. Come, join me, let's learn and grow together. ఈ రోజు మనం ఫ్రేమ్ రేట్ అంటే ఏంటో తెలుసుకుందాం. రెజల్యూషన్ సెట్ చేసుకున్నాక ఫ్రేమ్ రేట్ సెట్ చేసుకోవాలి. ఫ్రేమ్ రేట్ అంటే ఒక్క సెకండ్లో ఎన్ని ఫ్రేమ్స్ని రికార్డ్ చేయాలి, ఎన్ని ఫ్రేమ్స్ని రికార్డ్ చేయడం అనే దాన్ని ఫ్రేమ్ రేట్ అంటారు. సో దీన్నే FPS, ఫ్రేమ్స్ పర్ సెకండ్, అంటే ఒక్క సెకండ్లో ఎన్ని ఫ్రేమ్స్ని రికార్డ్ చేయాలి అని చెప్పేసి అని అంటారు. దీన్నే ఫ్రేమ్ రేట్ అని అంటారు. మనం చూసే ఏ వీడియో అయినా కెమెరా మనకు ఒక ఫోటోలాగా సేవ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మనం మీరు ఇప్పుడు చూసే వీడియో ఇది, ఈ వీడియో ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఒక సెకండ్లో 24 ఫ్రేమ్స్గా ఇది రికార్డ్ చేస్తుంది. సో ఈ ఫొటోస్ అన్నింటిని ఒకేసారి ప్లే చేయడం ద్వారా మనకు ఒక వీడియోలాగా ఒక మోషన్ ఉండేసరికి ఒక వీడియోలాగా మనకు కనబడుతుంది. ఇప్పుడు మీరు ఇది చూస్తున్న వీడియో ఏదైతే ఉందో దీన్ని నేను ఇప్పుడు 24 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసేసి 24 ఫ్రేమ్స్లో నేను ప్లే చేస్తున్నాను. సో మీకు స్లో మోషన్ కావాలన్నప్పుడు మీరు ఎక్కువ ఫ్రేమ్స్లో షూట్ చేసుకోవాలి. అలా ఎక్కువ ఫ్రేమ్స్లో షూట్ చేసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 120 FPS, అంటే 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో, అంటే ఒక సెకండ్కి 120 ఫ్రేమ్స్ని మనం రికార్డ్ చేసేసి దాన్ని మనం 24 ఫ్రేమ్స్లో ఎడిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మంచి స్లో మోషన్ మీకు వస్తుంది. సో కామన్గా మనకు ఫిలిమ్స్లో వచ్చేసి 23.976 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో రికార్డ్ చేస్తారు. సో మనకు డిఎస్ఎల్ఆర్లో 23.976 ఇలా డిజిట్స్ ఉండవు కాబట్టి మనకు 24 ఫ్రేమ్స్ కానీ అంటే 25 ఫ్రేమ్స్ కానీ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఒక క్విక్ రికాప్, ఫ్రేమ్ రేట్స్ అంటే ఒక్కో సెకండ్లో ఎన్ని ఫ్రేమ్స్ని రికార్డ్ చేయాలన్న విషయాన్ని మనం కెమెరాకు చెప్పాలి. సో కామన్గా అయితే మనకు 23.976 ఫిలిమ్స్లో చేస్తారు స్టాండర్డ్గా. సో 23 అంటే 24 కానీ 25 కానీ ఇవి స్టాండర్డ్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటారు. సో ఇది స్టాండర్డ్ ఫ్రేమ్ రేట్. సో ఒకవేళ మీరు స్లో మోషన్ వీడియో తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా 60 ఫ్రేమ్సే కానీ, లేదా ఒకవేళ మీ కెమెరా సపోర్ట్ చేస్తే 120 కానీ, లేదంటే 240 ఫ్రేమ్స్, అంటే ఒక సెకండ్లో 240 ఫ్రేమ్స్ని రికార్డ్ చేసుకొని తర్వాత మీరు ఎడిట్ చేస్తున్నప్పుడు వాటిని 24 ఫ్రేమ్స్లో ప్లే చేస్తున్నప్పుడు మీకు మంచి స్లో మోషన్ వస్తుంది. సో మీరు ఇప్పుడు ఒకసారి డిఫరెంట్ స్లో మోషన్లో రికార్డ్ చేసి చూడండి. సో 24లో రికార్డ్ చేసి ఒకసారి ప్లే చేసి చూడండి, అలానే 60 ఫ్రేమ్స్లో ప్లే చేసి చూడండి, అలానే 120 ఫ్రేమ్స్లో, అలానే 240, ఇలా డిఫరెంట్ ఫ్రేమ్ రేట్స్లో ఒక్కసారి మీరు కంపేర్ చేసుకుంటే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. సో దట్స్ ఇట్. ఒకవేళ టైం ఉంటే ఈ సిరీస్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆస్పెక్ట్ రేషియో గురించి చెప్తాను. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే లైక్ చేసుకోండి. బట్ ఎవరికైతే ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సిస్టమ్ లైఫ్ ప్లస్ ఐ విల్ సీ యూ సో.